చెక్కు తీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అర టీ స్పూన్ గ్లిజరిన్, అర టీ స్పూన్ రోజు వాటర్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంత వరకు ఉంచి శుభ్రపరచాలి. ఇలా రోజూ చేస్తే క్రమేణా కమిలిన భాగం మామూలుగా అవుతుంది. 6 టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీ, 2 టీ స్పూన్ల గ్లిజరిన్, 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్ళకి రాస్తే సున్నితంగా తయారవుతాయి. పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వ్యాక్స్ను కరిగించి కొంచెం మస్టర్డ్ ఆయిల్ కలపాలి. పగుళ్ళు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాయాలి. 10-15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాళి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి. కొబ్బరి నూనెతో కాళ్లకు మర్దన చేసి గోరువెచ్చటి నీటిలో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాన్ని తడి లేకుండా తుడిచి 10 మందార పువ్వులు, 1 గుప్పెడు గోరింటాకు, 1/2 చెక్క నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసి పాదాలకు పట్టించాలి. అది ఎండిన తర్వాత కడిగేయాలి. చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు, మురికిపోవాలంటే నిమ్మకాయ చెక్కతో రుద్దాలి.